ఓకే లెచ్చి లెట్స్ ఒకసారి మామిడి గిరిధర్ గారు మీరు పండిట్లకు సంబంధించి లేదా అక్కడ కశ్మీర్కి ఎవ్రీ టైం మీరు వెళ్తూ ఉంటారు అక్కడ ఆలయాలు ధ్వంసమైన విషయాల గురించి మీరు చర్చి మాట్లాడారు అక్కడే కూర్చొని ఆ బార్డర్కి సంబంధించి మీరు కొన్ని పూజలు అభిషేకాలు ఇవి చేస్తూ ఉంటారు ఎప్పుడు వెళ్ళి కశ్మీర్ మీద చాలా వర్క్ చేసినారు కదా పండిట్లకు సంబంధించిన దీనగాథ గాథ గురించి ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడాల్సింది అవసరం వచ్చింది అనిపిస్తుంది ఈవెన్ యంగ్స్టర్స్ కూడా డెఫినెట్లీ తెలియాలి పండిట్లను తరిమి వేసిన విధానం కావచ్చు అప్పుడు జరిగిన స్థితులు అప్పుడు జరిగిన విషయాలు ఒకసారి చెప్పండి నాకు నిజంగా ఇక్కడ కొంతమంది మాట్లాడుతుంది చూస్తుంటే నాకు నవ్వాల ఎడవల అర్థం కావట్లేదు నాకు అంటే కశ్మీర్ గురించి ఎటువంటి అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందండి అక్కడ మీకు నార్దన్ మోస్ట్ పార్ట్ గురేజ్ వ్యాలీ నుంచి తీసుకొని మీకు పఠాన్కోట్ బార్డర్ దాకా ప్రతి ఒక్కడికి ఇండియన్ పాస్పోర్ట్ తప్ప డ్యూయల్ సిటిజన్షిప్ లేదు ఫస్ట్ యూ అండర్స్టాండ్ దట్ లీగలీ దట్ ఈస్ అన్ ఇండియన్ టెరిటరీ దేర్ ఈస్ నో డ్యూవల్ సిటిజన్షిప్ యూ అండర్స్టాండ్ దట్ ఫస్ట్ ఓకే ఆర్టికల్ త్రీ సెవెంటీ అ డిఫరెంట్ ఇష్యూ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఉన్న స్టేట్స్ చాలా ఉన్నాయి అదా ఇష్యూ మళ్ళీ తర్వాత వద్దాం మళ్ళీ లేటర్ ఇన్ ద డిబేట్ విల్ కమ్ టు ఇట్ అక్కడ కశ్మీరీ పండితులని క్రమేపి ఆరు దశాలు ఆరు దఫాలుగా వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు లాస్ట్ రెండు మైగ్రేషన్స్ కూడాను ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరిగాయి ముందర నాలుగు దశ దఫాలుగా వాళ్ళని పంపించారు అక్కడి నుంచి హరిసింగ్ ఉన్నారు కాబట్టి ప్రొటెక్టెడ్గా ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళమని అనుకున్నారు వాళ్ళు లాస్ట్ మైగ్రేషన్ నైంటీలో జరిగింది నైంటీలో జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే మొత్తం మన మస్జిద్లోంచి మైక్లో నుంచి ఇక్కడ పండితులు అందరూ కూడాను మగవాళ్ళందరినీ వెళ్ళిపోవాలి వాళ్ళ స్త్రీలను పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి అని వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ నినాదాలకు ఎవరైతే వినలేదో ఆ స్త్రీలను పట్టుకొని మానభంగం చేసి వాళ్ళ శవాలని జీలం నదిలో పడేశారు మీరు ఒకరొకరి ప్రొఫెసర్ టీచర్ వాళ్ళకందరికీ స్కూల్లో నేర్పించిన పాఠాలు నేర్పించిన సొంత గురువుని వాళ్ళు హ్యాంగ్ చేసి వాళ్ళ వీధి మధ్యలో పోల్ మీద తగిలేశారు వాళ్ళని ఆ లెవెల్లో వాళ్ళని భయభత్సంగా వాళ్ళని నరికి చంపితే గతి లేక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు తంబైలో ఈ రోజు మనం దాని గురించి చర్చించేటప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇదివరకు ప్రభుత్వాలు అన్నారు ఎవరితో చర్చించారు హురియత్ కాన్ఫరెన్స్తో చర్చించారు హురియత్ కాన్ఫరెన్స్ భారతదేశంలో ఉండొద్దు అనుకున్న వాళ్ళతో చర్చించారు పండితుల సమాజాన్ని ఎప్పుడైనా పిలిచి చర్చించారా అసలు పండిత్ సమాజం ఒక కౌన్సిలర్ ఎన్నుకునే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు శ్రీనగర్లో వాళ్ళు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునే పరిస్థితి ఉంటే దాన్ని మూడు ముక్కలు చేసి అక్కడ ఉన్న మెజారిటీలో కూడా వాళ్ళు ఎన్నుకునే పరిస్థితిలో ఆ డెమోగ్రఫీ చేసింది కాంగ్రెస్ ఎన్సీ ప్రభుత్వం మీకు లోకల్ పాలిటిక్స్ తెలియకుండా మీరు అందరూ మాట్లాడుతున్నారు నేను కాశ్మీర్లో సంవత్సరానికి రెండు సార్లు పదిహేను రోజులు చొప్పున సంవత్సరంలో ముప్పై రోజులు నేను కాశ్మీర్లో ఉంటాను నేను ఎవ్రీ ఇంచ్ ఆఫ్ కాశ్మీర్ ఐ నో అక్కడ కాశ్మీర్ ముస్లిమ్స్తో మాట్లాడాను అవగాహన రాహిత్యం అవగాహన లేకుండా మాట్లాడుతుంది కరెక్టే కావచ్చు కాక నేను అడిగేది ఏంటంటే కాశ్మీర్ విషయంలో మీరు చెప్పినట్టుగా అందరికీ అవగాహన లేదు సార్ కశ్మీర్ వ్యాలీలో ఏం జరుగుతుందో సగం మందికి తెలియదు సార్ కానీ కశ్మీర్ అనే అంశం ఖచ్చితంగా హెడ్లైన్స్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా హెడ్లైన్స్లోకి వస్తాయి సార్ హెడ్ లైన్స్లోకి వస్తాయి కాశ్మీర్ విషయంలో ప్రతి ఒక్కరికి అంటే దేశవ్యాప్తంగా కశ్మీర్ అనేది ఒక బ్రహ్మ పదార్థంగా మారిపోయింది ఈవెన్ జర్నలిస్ట్లకు కూడా డెఫినెట్లీ కశ్మీర్లో ఏదో జరుగుతుంది ఆర్మీ ఏదో చేస్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా అగ్రీడ్ దాన్ని రాజకీయం చేయకండి అంటున్నా నేను అవగాహన లేకుండా ఉన్నప్పుడు రాజకీయం ఇట్లాంటి వాదనలు అది ఆ ఒక ఒక సెలెక్టెడ్ నెరేటివ్ అన్నది కొంతమంది పట్టి పోషిస్తున్నారు మనం క్లియర్ పేరు కోట్ చేస్తున్నాను ఆవిడ ఎన్డిటీవీలో ఉన్నప్పుడు ఒక వన్ సైడెడ్ నెరేటివ్ ఇచ్చింది కాశ్మీరీ ముస్లిం టీవీలో వచ్చాడంటే దేశాన్ని తేడతాడు దేశాన్ని తిట్టకుండా యూ నాట్ సీ వన్ కశ్మీరీ ముస్లిం నాకు సొంతంగా ఇప్పుడు నా ట్విట్టర్ హ్యాండిల్ లో వెళ్ళి చూస్తే ఇరవై మంది కశ్మీరీ సున్నీ ముస్లింస్ వాళ్ళ హ్యాష్ టాగ్ లోనే భారత ఫ్లాగ్ పెట్టుకుంటారు వాళ్ళు భారతదేశం కావాలి అనుకుంటున్న వాళ్ళని ఒక్కరు మీరు టీవీలో చూసారా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ వాళ్ళని ఒక గెటోలో పెట్టేసి ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు చాలా ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి గెటోలో పెట్టేసి వాళ్ళని బయట ఎక్స్పోజర్ లేకుండా ఉంచడంతో వాళ్ళకు వాళ్ళ మీద ఒక పర్టికులర్ నరిటీ ఉండిపోయింది మీరు ఎక్కడ కూడాను కాశ్మీరీ ముస్లిం వస్తే వీడు దేశ వ్యతిరేకనే మాట్లాడతారు నేను ఇందాక చెప్పాను గురేజ్ వ్యాలీ అని గురేజ్ వ్యాలీలో కూడా కాశ్మీరీ వ్యాలీ లాగానే సున్నీ ముస్లింస్ హండ్రెడ్ పర్సెంట్ సున్నీ ముస్లిమ్స్ ఒక్కడు కూడా దేశ వ్యతిరేక కాదు దేశం కావాలని కోరుకునే వాళ్ళు గురేజ్ వ్యాలీ దాని పేరు ఎవరైనా విన్నారా మీరు ఎవరైనా కిషన్ గంగా నది ఒడ్డు మీద ఉంటుంది గురేజ్ వ్యాలీ నేను ఏం చెప్తున్నానంటే మీరు పొలిటి పొలిటిసైజ్ చేసేటప్పుడు మీ ఒక ఇండివిజువల్ అపోహలతోటి మీరు చేయకండి దట్ ఇస్ వాట్ గ్రౌండ్ రియాలిటీ చదవండి మీరు యంగ్స్టర్స్ మీరు బాగా చదవండి కాశ్మీరీ పండితులకు ఏం జరిగింది అక్కడ ఏం అట్రాసిస్ జరిగాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి